హే గా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూఎస్ జర్నీస్ ఆంగ్స్ అగైన్ దిస్ ఈజ్ సతీష్ సో యాపిల్ అనే కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఆ ఈవెంట్లో ఆ ఇయర్ ఏవైతే ప్రొడక్ట్స్ ఆ యాపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుందో అంటే వాచ్ కానీ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ అవన్నీ ఏవైతే రిలీజ్ చేస్తుందో ఐ మీన్ ఐప్యాడ్స్ కానీ సో అవన్నీ కూడా ఆ ఈవెంట్లో డిస్క్లోజ్ చేస్తుందనమాట సో ఆ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ గాను ఈరోజు జరిగింది ఈరోజు మార్నింగ్ జరిగింది క్యాలిఫోర్నియాలో విచ్ ఈజ్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అనమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యాపిల్ వాచ్ సో ఇది వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ సిక్స్ దీంట్లో మొత్తం వచ్చేసి సెవెన్ కలర్స్ ఉన్నాయి దాంట్లో రెడ్ అనేది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు సూ యూజింగ్ సమ్ అడ్వాన్స్డ్ అల్గార్థమ్స్ అది ఎలా అంటే వాచ్కి బ్యాక్ రెడ్ లైట్ వస్తుంది కదా అదేంటంటే ఇన్ఫ్రా రెడ్ లైట్ అనమాట అది మన రిస్ట్లోకి పంపించి ఆ లైట్ ఎంతైతే బ్యాక్ రిఫ్లెక్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని సమ్ అడ్వాన్స్ దాల్గారు రన్ చేసి ఆ డేటాని బేస్ చేసుకుని మొత్తానికి వాళ్ళు మన మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ అనేది ఎంత ఉందని చెప్తున్నారనమాట దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఆ బ్లడ్ ఓటు అనే ఒక యాప్లో ఉంటుందన్నమాట అది జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మనకు మెజర్ చేసేస్తుంది సో దీని చిప్ వచ్చేసి ఐఫోన్ లెవెన్లో ఏదైతే యూజ్ చేశారో టెక్నాలజీ ఏ థర్టీన్ బయోనిక్ చిప్ సేమ్ అదే టెక్నాలజీ యూజ్ చేశారు కాకపోతే దాన్ని యూజ్ చేసి వీళ్ళు ఎస్ సిక్స్ అంటే డ్యూల్ కోర్ ప్రాసెసర్ డిజైన్ చేశారనమాట ఎక్స్క్లూజివ్లీ దీనికోసం యాపిల్ వాచ్ కోసం అలానే దీని డిస్ప్లే వచ్చేసి చాలా చాలా బ్రైటర్ కంపేర్డ్ టు ప్రీవియస్ వాచెస్ అండ్ దీని ఓఎస్ వచ్చేసి వాచ్ ఓఎస్ సెవెన్ అంటే వెర్షన్ సెవెన్ అనమాట అంటే కొన్ని దీనికి మనం ఏంటంటే ఫేసెస్ సెట్ చేసుకోవచ్చు ఫేసెస్ అంటే ఇప్పుడు సర్ఫింగ్ చేసేవాళ్ళు కానీ ఫోటోగ్రఫీస్ తీసుకునే వాళ్ళు కానీ హెల్త్ కేర్ ప్రొవైడ్స్ అంటే డాక్టర్స్ ఆర్ పేషెంట్స్ ఎవరైనా సరే సో బేసిక్గా ఏంటంటే ఆ వాచ్లో మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట అంటే ఫోటోగ్రఫీ తీసేవాళ్ళని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటి కావాల్సింది సన్ పొజిషన్ ఎలా ఉంది ఆ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి దొరుకుతుందన్నమాట సో దట్ దే కెన్ క్యాప్చర్ గుడ్ పిక్చర్స్ అలానే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వచ్చేసి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి వాటికి వీటికి కూడా ఈ యాపిల్ వాచ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ యాపిల్ వాచ్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బ్యాండ్ ఈ ఇయర్ ఈ ఆపిల్ వాచ్కి సోలో లూప్ ఇచ్చేసాడు అంటే దానికి ఇంకా బ్రేక్ ఏం లేదు అంటే పెట్టుకోవడానికి ఎట్లా ఏం లేదు డైరెక్ట్గా ఏదో బ్యాంగిల్ వేసుకున్నట్టు మనం వేసేసుకోవచ్చు అనమాట అది స్ట్రెచ్బుల్ బేసిక్గా ఓకే అది దాన్ని వాళ్ళు కస్టమ్ లిక్విడ్ సిలికాన్ అని ఒక మెటీరియల్తో దాన్ని తయారు చేశారు అండ్ దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ప్లస్ సెవెన్ కలర్స్ ఉన్నాయన్నమాట టోటల్ వచ్చేసి ఇది ఒక టైప్ ఇంకొక టైప్ ఏంటంటే బ్రైడెడ్ సోలో లూప్ అని ఇంకొకటి వచ్చింది అది మేడ్ ఫ్రమ్ హండ్రెడ్ పర్సెంట్ రియూజిబుల్ యాన్ అండ్ ఆల్సో లెదర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు కొత్తగా డిజైన్ చేశారనమాట ఎక్స్క్లూజివ్ యాపిల్ వాచ్ సీరీస్ సిక్స్ కోసం అలానే ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యామిలీ సెటప్ అంటే ఫ్యామిలీలో వాచెస్ ఉంటాయి కదా అంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా మీరు యాపిల్ వాచ్ కొనివ్వచ్చు అది మీ ఫోన్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు సో దట్ వాళ్ళ యాక్టివిటీస్ని మీరు ట్రాక్ చేయొచ్చు అంటే వాళ్ళు ఫిట్నెస్ ట్రాకింగ్ కానీ లేదంటే ఏమైనా లొకేషన్ ట్రాకింగ్ కానీ అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం కంగారపడాల్సిన అవసరం అనేది ఉండదు అలానే పిల్లలకి ఎంటర్టైనింగ్గా కొనడం కోసం మెమోజీస్ కూడా వాళ్ళు చాలా సెటప్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ మెమోజీస్ సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ ఎస్ఈ ఇదేంటంటే కొంచెం బడ్జెట్ అనమాట అంటే కొంతమంది ఉంటారు కదా ఎక్కువ డబ్బులు పెట్టుకోనిలేరు సో అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ టైం ఎవరు యాపిల్ అనేది ఎస్ఈ అనే వాచ్ని డిజైన్ చేసింది అనమాట కొంచెం తక్కువ డబ్బులతో సో ఇది వచ్చేసి ఫాస్ట్ వైజ్ మన యాపిల్ సిరీస్ త్రీ కంటే టూ టైమ్స్ ఫాస్టర్ ఉంటుంది ఇది కూడా సేమ్ వాచ్ వయస్ సెవెన్ యూజ్ చేస్తుంది అనమాట అండ్ ఫీచర్స్ వచ్చేసి సేమ్ కంపాస్ కానీ అల్టీమీటర్ కానీ ఎక్సలరోమీటర్ అవన్నీ కూడా యాపిల్ సిరీస్ సిక్స్కి ఏవైతే ఉన్నాయో అవే అన్ని ఫీచర్స్ అవే అనమాట ఇంకా మీకు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎస్ ఫైవ్ అనే చిప్ని యూస్ చేస్తుంది ప్రాసెసింగ్ కోసం అలానే ఇది వాటర్ ప్రూఫ్ అండ్ సోలో లూప్ బ్రైడెడ్ సోలో లూప్ అంటే యాపిల్ సిరీస్ సిక్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అవే బెల్ట్స్ టైప్స్ కూడా దీనికి యూజ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి బడ్జెట్ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ టూ సెవెంటీ నైన్ డాలర్స్ ఓన్లీ అండ్ మనం మంత్లీ వైజ్ కట్టుకుంటానంటే కనుక ట్వెల్వ్ డాలర్స్ పర్ మంత్ కట్టుకోవచ్చు అప్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ సో నెక్స్ట్ యాపిల్ వాచ్ సిరీస్ సిక్స్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది డాలర్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట అలానే యాపిల్ సిరీస్ త్రీ ఏదైతే ఉందో దాన్ని వన్ నైంటీ నైన్ డాలర్స్కి అమ్ముతున్నారు ఇప్పుడు ఎందుకంటే కొత్త వచ్చావు కదా సో పాత దానికి ధర తగ్గిపోతుంది సో వన్ నైంటీ నైన్కి మనకి పాతది అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ ఫిట్నెస్ ప్లస్ అని ఒక కొత్త ప్రోగ్రామ్తో వచ్చింది యాపిల్ అదేంటంటే వీ కెన్ చూజ్ ఆర్ వర్కౌట్ అంటే మన ఇంట్లో నుంచి మనం వర్కౌట్ అనేది ఆ వీడియోస్లో చూసుకుని ఫ్రమ్ ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ యాపిల్ టీవీ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి మనం వర్కౌట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్ ట్రైనర్స్ అనేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మనకి వర్కౌట్ సెషన్స్ అనేవి ఇస్తారనమాట త్రూ ఫిట్నెస్ ప్లస్ స్టూడియో అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ మనకి ఆఫ్టర్ వర్కౌట్ సమ్మరీ ఏదైతే ఉందో అది మనకి ఫోన్లో వస్తుంది అలానే లైవ్ అంటే మీరు అక్కడ చేసేది డైరెక్ట్గా మీకు యాప్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కానిస్టెంట్గా అలానే వర్కౌట్ అయిపోయిన తర్వాత సమ్మరీ కూడా మనకు కనిపిస్తుంది దీంట్లో వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు అంటే సైక్లింగ్ కానీ డాన్స్ కానీ లేదంటే నార్మల్ సీవియర్ వర్కౌట్ కానీ లేదంటే యోగా కానీ సో దీస్ ఆర్ ది సపోర్టింగ్ వర్కింగ్ అవుట్ టైప్స్ అనమాట అలానే ఇంకా మెయిన్గా వచ్చేసి దీనికి వాళ్ళు డబ్బులు కూడా ఛార్జ్ చేస్తున్నారు పెర్ ఇయర్ అంటే ఒకే సంవత్సరంలో మీరు అదే సంవత్సరానికి మొత్తం ఒకేసారి కట్టేయాలంటే ఎయిటీ డాలర్స్ లేదు మంత్ వైజ్ కట్టుకోవాలంటే టెన్ డాలర్స్ అనమాట సో ఇది యాజ్ ఆఫ్ నో దే ఆర్ సపోర్టింగ్ ఇన్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అది కూడా ఇయర్ఎండ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ అంటున్నారు ఇండియాలో ఇంకో సపోర్టబిలిటీ అప్పుడే మీరు యాపిల్ వాచ్ కొంటే కనుక మీకు ఆ ఫిట్నెస్ ప్లస్ అనేది త్రీ మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈసారి అలానే నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వన్ ఇదేంటంటే మన యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కలిపి ఒక ప్యాక్ ప్యాకేజ్లో అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కొనుక్కోవాలనుకుంటే కనుక మ్యూజిక్ యాపిల్ టీవీ అలానే ఐ క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కోవచ్చు ఫ్యామిలీకి అయితే ట్వంటీ డాలర్స్ పర్ మంత్ ప్రీమియర్ అంటే ఏంటంటే టూ ఆఫ్ ఐ క్లౌడ్ ఇస్తున్నాడు అనమాట సో అందుకే థర్టీ డాలర్స్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్ ఇది వచ్చేసి ఏ ట్వెల్వ్ బయానిక్ చిప్ని యూజ్ చేస్తుంది సో దీనివల్ల దీన్ని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంప్రూవ్ అయింది ప్రీవియస్ ఐప్యాడ్స్తో కంపేర్ చేస్తే అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది అండ్ పెన్సిల్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది ఐప్యాడ్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి అలానే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి రెటీనా డిస్ప్లే అండ్ ఇట్ ఈస్ టెన్ పాయింట్ టూ ఇంచెస్ అండ్ దీంట్లో నార్మల్గా మనకి ఐప్యాడ్స్ ప్రీవియస్ ఐప్యాడ్స్ ఏవైతే సపోర్ట్ చేసాడో అవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తున్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే వాళ్ళు జస్ట్ త్రీ హండ్రెడ్ డాలర్స్కి అమ్ముతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఐప్యాడ్ ఎయిర్ అని మళ్ళీ కొత్త దింపుతున్నారు సో దీంట్లో ఏంటంటే ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అంటే రోజ్ గోల్డ్ కానీ గ్రీన్ స్కై బ్లూ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టచ్తో ఫింగర్ టచ్తో మనం ఆపరేట్ చేయొచ్చు దీన్ని స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి టెన్ పాయింట్ నైన్ ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్ప్లే అనేది దీనికి ఇచ్చారనమాట రెజల్యూషన్ వచ్చేసి టూ టూ త్రీ సిక్స్ జీరో ఇంటూ సిక్స్టీన్ ఫార్టీ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏ ఫోర్టీన్ బయోనిక్ చిప్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు చాలా అడ్వాన్స్డ్ అది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి సిపియూ పర్ఫార్మెన్స్ కానీ జీపీయూ పర్ఫార్మెన్స్ కానీ చాలా హ్యూజ్గా ఇంప్రూవ్ అయిందని చెప్పి చెప్తున్నారు అలానే ఇది వచ్చేసి యూఎస్బీసీ కేబుల్ ఉంది కదా దాన్ని సపోర్ట్ చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఫైవ్ నైంటీ నైన్ డాలర్స్ అలానే మీరు తీసుకునే మెమరీ సైజుని బేస్ చేసుకుని మీ ప్రైస్ అనేది ఉంటుంది సో ఇంకా అది కాకుండా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ ఇయర్ ఐఫోన్ ట్వెల్వ్ అంటే ఈ ఈవెంట్లో లాంచ్ చేయలేదు యూజువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఐఫోన్ అనేది కూడా మనకి వీళ్ళు లాంచ్ చేస్తారు లాంచ్ చేసిన తర్వాత ఆర్డర్స్ అనేవి పెట్టుకుని కొనుక్కుంటూ ఉంటారు బట్ ఈ ఇయర్ అనేది ఐఫోన్ ట్వెల్వ్ లాంచ్ అవుతుందని అందరూ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది వాళ్ళు లాంచ్ చేయలేదు సో దట్స్ ఆల్ గైస్ సో ఈ ఈవెంట్లో వచ్చేసి టు బీ సింప్లిఫై యాపిల్ వాచ్ సిరీస్ సిక్స్ అలానే యాపిల్ వాచ్ ఎస్ఈ అలానే అది కాకుండా ఐప్యాడ్ ఎయిత్ జనరేషన్ అండ్ ఐప్యాడ్ ఎయిర్ ఇవి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అనమాట అది కాకుండా యాపిల్ వన్ అని అలానే ఫిట్నెస్ ప్లస్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేశారు సో దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్